కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. చంద్రబాబు నీరో చక్రవర్తి, కేసీఆర్ అశోక చక్రవర్తి అని అభివర్ణించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చంద్రబాబును ఓడించడానికి ఏపీ ప్రజలే సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పాలన, ఆయన ప్రవేశపెట్టే పథకాలు, రైతుల కోసం సంక్షేమ పథకాలు, ఇలాంటి ఎన్నో మంచి పనులతో తెలంగాణ బాపు కేసీఆర్ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తూ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారు. అయితే తెలంగాణ కోసం ఎంతో శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ విధి విధానాలు మెచ్చి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు పార్టీల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన పీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పోగాలు విశ్వేశ్వర్, బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టి పేర్లు మార్చి ఏపీలో ప్రవేశపెడుతున్నారని విమర్శించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేమేదో కుట్రలు చేస్తున్నామని చంద్రబాబు మాట్లాడుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తనాలపై బాబుకి అన్ని హక్కులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చక్రవర్తి కాదా అనేది ప్రజలు తేల్చి చెప్పారన్నారు. కేవలం ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, 16 ఎంపీ స్థానాల్లో తెరాసను గెలిపిస్తే ఢిల్లీని గడగడలాడిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచి నిధులు తెచ్చే సత్తా కేసీఆర్కు ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన పోవాలని ఆ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, బాబును ఓడిస్తేనే జాబు వస్తుందని అక్కడి యువత భావిస్తోందని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలకు బాబు కేరాఫ్ అడ్రస్ అని తెలిపారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.